సనాతన భారత హైందవ ధర్మంలో సన్యాస ఆశ్రమ స్వీకారం మహోన్నతమైనది. ప్రపంచం మొత్తానికి జ్ఞానభిక్ష పెట్టినది ఈ మార్గం. దశ సాంప్రదాయాలు కూడిన ఈ విధానంలో భక్తి మార్గము, జ్ఞాన మార్గము, ధ్యాన మార్గము, యోగ మార్గము, సేవా మార్గాల్ని ఇది ప్రబోధిస్తూ ఉంటుంది. అటువంటి ఈ మార్గంలో పరమ పూజ్య కల్పవృక్షానందగిరి స్వామివారు మరియు వారి యొక్క శిష్యులు మహారాష్ట్రలోని బాల్గాం ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు 200 మంది ముష్కరులు మూకమ్మడి మూకదాడి చేసి వారిని చంపివేయడాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. వారి ఆత్మలకి శాంతి కలగాలని ఈ నెల 26వ తారీఖున ఆదివారం రాత్రి 7 గంటలకి మనందరము మన మన గృహాలలో 2 దీపాలను వెలిగించుకుని వారి ఆత్మకి శాంతి కలగాలని మనం కోరుకుందాం. ఓం శాంతి.